నాలుగు రోజులు చేశాను, ఒక మనస్తృప్తి పొందాను. ఎలా అంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల్ని ఈ సినిమాలో రచయిత గాను దర్శకుడు గాను చరణ్ గారు చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా ఒక షిప్ లాంటిదని, అందులో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంటుందనేది ఒక మంచి డైలాగ్ చాలా చక్కగా రాశారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్లో భువన విజయము అంటే పండిత గోష్ఠి. ఆ పండిత గోష్ఠిలో ఎన్నో సమస్యలు, ఒక రచయిత ఒక సమస్య చెప్తారు, ఒక కవి ఒక సమస్య చెప్తారు, దాన్ని కృష్ణదేవరాయల వారి సమక్షంలో జరిగి పరిష్కరింపబడేది. రోజు జరిగేది ఆ సభ. వారి దగ్గర అష్టదిగ్గజాలు ఉండేవారు, 8 మంది మహాకవులు, అలసాని పెద్దన గారు, ధూర్జటి గారు, అట్లాగే తెనాలి రామకృష్ణ గారు. ఇట్లా అలాగే నా వరకు ఈ సినిమాలో ఒక నిర్మాతగా ఒక సినిమా తీయాలి అని నేను కాంక్షించినప్పుడు నాకు కథ చెప్పడానికి ఎంతోమంది రచయితలు వస్తూ ఉంటారు. వాళ్ళలో తల ఒక్క చెప్పారు, అందరి కథలు నాకు నచ్చినాయి, కానీ నేను తీసేది ఒక సినిమాయే, ఒక కథతోనే. కాబట్టి వాళ్ళని అప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకోవటం, మీరు ఏ సినిమా కథని సెలెక్ట్ చేస్తారో మీ అందరూ కూర్చొని ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడంతో ఈ సినిమా కథ మనకి స్టార్ట్ అవుతుంది. రకరకాల సమస్యలు వచ్చిన రచయితలందరికీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ మధ్య సమస్యలు. ఎందుకంటే ఇద్దరు పండితుల్ని ఎవరినైనా సరే నించోబెట్టి మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అంటారు, కానీ నా పక్క అయినా ఆయన గొప్ప అండి నేను తక్కువ అండి అని ఎవ్వరూ అంటారు. వాళ్ళ గొప్పతనాన్ని ఎలా నిగ్గు తేల్చారు, వాళ్ళలో ఎవరు గొప్పనే తేల్చారు అనేది భువన విజయాన్ని నడిపిన కృష్ణదేవరాయలు గారిలాగా మన దర్శకులు చరణ్ గారు ఈ సినిమాలో చక్కగా చిత్రీకరించారు. రేపు మే 12న రిలీజ్ కాబోతోంది. ఉదయ్ కిరణ్ గారు ఈ సినిమాకి నిర్మాతగా సారథ్యం వహించి మాబోటి కొత్త నటులకు ఎంతోమందికి అవకాశం కల్పించారు ఈ సినిమాలో. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు 12వ తారీఖు రిలీజ్ అయినటువంటి సినిమా ఘన విజయం సాధించాలని, ప్రేక్షకుల ఆదరణ బాగా పొంది ఆర్థికంగాను హార్దికంగాను వారికి శుభాలు చేకూరుస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భువన విజయం ఇది ప్రేక్షకుల ముందుకు వెళ్ళి విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేమందరం ఎదురు చూస్తాను. ఇందులో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు చరణ్ గారికి, ప్రొడ్యూసర్ గారు కిరణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకి, చిన్నలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ అందరికీ. చరణ్ ఫోన్ చేసి సునీల్ కాంబినేషన్లో సినిమా అని చెప్పాడు, ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేసిన. థ్యాంక్ యూ సో మచ్ చరణ్, నాకు ఈ స్పెషల్ రోల్ ఇచ్చినందుకు. చాలా రోజుల తర్వాత కొంచెం నార్మల్గా ఉండే క్యారెక్టర్ ప్లే చేసిన, అంటే అంత ఇంటెన్స్ నెగిటివ్ రోల్స్ కాకుండా. ఈ సినిమాలో చాలా ఫుల్ ఫోర్స్ ఉందండి, మొత్తం అంతా ఆల్ ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ టీఎఫ్ఐ మొత్తం ఉన్నారు దీంట్లో. డెఫినెట్గా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తారు. కొన్ని సీన్లు అయితే అసలు చరణ్ షూట్ చేసేటప్పుడే చాలా నవ్వేవాడు. ఐ థింక్ ఫైనల్ ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. మీరు చూసే ఉంటారు, ఒక సాంగ్ రిలీజ్ చేసినారు, సో మీనింగ్ఫుల్ అండ్ వెల్ మేడ్ ఇట్. యా, మే 12కి వస్తుంది థియేటర్స్కి. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ దిస్ స్పెషల్ మూవీ అండ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నియల్ కామెత్. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు ఫర్ దిస్ ఛాన్స్. నేను తెలిసిన వాళ్ళందరికీ నా యాక్టింగ్ తెలుసండి. ఇందులో నా యాక్టింగ్ కొంచెం కూడా బాగా అయిందంటే అది నా చుట్టూ ఉన్న వాళ్ళు యాక్టర్స్ వల్ల. దే వర్ ఆల్ సో బ్రిలియంట్ యాక్టర్, వాళ్ళకి మ్యాచ్ చేయడానికి ఇట్ టుక్ మీ అలాట్. సో యా, ఇట్ విల్ బి ఆన్ మే 12 టు వాచ్. థ్యాంక్ యూ. సినిమాలు ఎన్నో రకాల కమర్షియల్ సినిమాలు మనం చూస్తూ ఉంటాం, అండ్ ఈ మధ్య కాలంలో 2-3 ఏళ్ళ నుంచి నేను చేస్తూ ఉన్నాను. బట్ చేసిన ప్రతిరోజు వర్క్ సాటిస్ఫాక్షన్ అన్నది ఏ సినిమాలోనూ ఉండదు, బట్ నాకు ఈ సినిమాలో ఉంది. సో భువన విజయం, మా సినిమా టైటిల్లోనే విజయం ఉంది. అండ్ వర్క్ చేస్తున్నంతసేపు అండ్ ఫిలిం చూశాక ఆడియన్స్ ఎలాగో ఎంటర్టైన్ అవుతారు,
షూట్ చేస్తున్నప్పుడు కూడా మా ఫస్ట్ ఆడియన్ ఎంటర్‌టైన్ అయ్యి బాగా ఎంజాయ్ చేసిన మా ఫస్ట్ ఆడియన్ మా డైరెక్టర్ గారే. సో ఆయన నవ్వుతూ ఉంటే ఓహో ఈ రోజు మేము బాగా చేసాం అయితేనో చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది. అండ్ సో చాలా అంటే ఇందాక అన్నట్లు ఫ్రేమ్లోనే లైక్ బ్యానర్లో చూస్తుంటేనే అందరు ఆర్టిస్టులు కనిపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ మా సినిమాలో ఉండాలి అని చెప్పే ప్రయత్నం కాదు అది. ఇక్కడ ఉన్న అందరికీ ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఆ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పే ప్రయత్నం ఇది. సో ప్రతి సినిమాలో అండ్ ఈ సినిమాలో చేస్తున్నప్పుడు కో ఆర్టిస్టులు అందరూ కూడా సునీల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ స్నేహల్, పృథ్వీ గారు అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ధనరాజ్ గారు, వీళ్ళందరితో హర్ష గారు, వీళ్ళందరితో వెన్నెల కిషోర్ గారు, సో అందరితో కూడా కంబైన్డ్గా ఒక దగ్గర కూర్చొని యాక్ట్ చేయటం అన్నది ఒక రూమ్లో జరిగేటువంటి స్టోరీ. చాలా క్లోజ్డ్ పీపుల్ అండ్ అందరూ కూడా చాలా సీనియర్ యాక్టర్స్, అందరూ కూడా దగ్గర దగ్గర 20-30+ ఇండస్ట్రీస్ అక్కడ. సో వాళ్ళందరితో యాక్ట్ చేయటము, స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అందులోనూ నా క్యారెక్టరైజేషన్కి యాంగర్ అని ఒక ట్యాగ్ తగిలిచ్చారు, అది చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా చీరలు కట్టుకొని ఏదో జ్యువెలరీ వేసుకొని బొమ్మల్లాగా నుంచోవడం కాకుండా కనపడే వాళ్ళందరినీ కొడుతూ ఉంటా, అదొక చిన్న సాటిస్ఫాక్షన్. అండ్ ఇలాంటి ఒక మంచి ఛాలెంజింగ్ రోల్ నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా టీం అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ సైడ్ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాతో వర్క్ చేసిన నా కో ఆర్టిస్ట్లు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇచ్చేసిన మీ అందరికీ శేష్ కుమార్గా నా హృదయపూర్వక శత సహస్ర నమస్సు మనస్సు మాంజలు సమర్పిస్తున్నాను. అలాగే ఈ భువన విజయం చిత్రంలో ముఖ్యంగా చెప్పాలంటే దర్శకుడు గారి పేరు చరణ్ గారు, ప్రొడ్యూసర్ గారి పేరు కిరణ్ గారు. ఎండింగ్లో ఇద్దరికీ రన్ ఉంది, ఈ సినిమా కూడా మంచి రన్నింగ్లో ఆడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎంచేతనంటే ఆ రన్ కంటిన్యూ అవ్వాలి వాళ్ళిద్దరిది అని నేను మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో నేను కూడా ఇచ్చింది తక్కువ రోజులైనా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సునీల్ గారి కాంబినేషన్లో. ఒక డైలాగ్ ఉంటుంది, కనీసం ఒక 1 పేజ్ ఉంటుంది ఆ డైలాగు, భలే ఉంది ఆ డైలాగు, చాలా బాగా వచ్చింది ఈ సినిమాలో. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీ నటులందరికీ కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్. అలాగే ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం మంచి విజయవంతం కావాలని ఆ టైటిల్లోని సార్థకత చేసుకోవాలి, భువన విజయం. డెఫినెట్గా విజయం సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందులో అష్టదిగ్గజాలైన కవులు ఉన్నారు, అలాగే ఇందులో అష్టదిగ్గజాలైన కామెడీ కిరటాలు, కామెడీ నటులు ఉన్నారు. సో ఈ సినిమాని చూశాను, చాలా బాగుంది. 2 గంటల సేపు నవ్విస్తూనే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని డిస్కస్ చేశారు. మనకు మామూలుగా కొందరు 3 లోకాలని, కొందరు 7 లోకాలని, 14 లోకాలని అంటారు. మనకు తెలియని ఒక భువర లోకం అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఇందులో డిస్కస్ చేశాడు. సో మంచి కాన్సెప్టు. చరణ్ నాతో వర్క్ చేశాడు ఇంతకుముందు. సో ప్రొడ్యూసర్సు చరణ్కి మంచి కోఆపరేట్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సో ఆల్ ద బెస్ట్ చరణ్ అండ్ కిరణ్ గారికి. ఈ సినిమా 12th రిలీజ్ అవుతుంది, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈ సినిమాలో నాకు ఆర్టిస్టులు తప్ప చాలామంది తెలీదు. వెంకటరత్నం గారని మా ఈ సినిమాకి చీఫ్ కోడైరెక్టరు, రవిబాబు గారి దగ్గర చాలా సినిమాలు చేశారు ఆయన. ఆయన కాల్ చేసి ఒక క్యారెక్టర్ చెప్పారు. అప్పుడేదో డేట్లు కుదరలేదు, అది ఎవరి క్యారెక్టర్ ఇప్పుడు చెప్పను ఎందుకంటే బాగోదు కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు భయ్యా మీరు రండి అంటే, ఏంటంటే ముందు మీరు రండి డైరెక్టర్ గారు చెప్తారంటే సర్లే అని వెళ్ళాను. అన్ని సినిమాల్లాగే చెప్తారు, మనం డబ్బులు తీసుకుంటాం, మన పార్ట్ మనం యాక్ట్ చేసి వచ్చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా క్యారివ్యాన్లు ఉన్నాయి. అదేంటి అన్ని క్యారివ్యాన్లు ఉన్నాయంటే ఒక్కొక్క క్యారివ్యాన్ పేర్లో 30 ఇయర్స్ పృథ్వీ గారు, వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వైవ, హర్ష, ఇట్లా మొత్తం అన్ని చూసేసరికి నేను షాక్ అయ్యాను. ఇదేంటిది, ముందే మనం రెమ్యునేషన్ తక్కువ మాట్లాడేసామా, క్యారివ్యాన్ చూసి మాట్లాడుంటే బాగుంది కదా అనుకున్నా. అలా లాక్ చేస్తాడు వెంకటరత్నం బేసిక్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు, చెప్పిన తర్వాత నాకు ఒక లుంగి, ఒక డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చారు, ఒక
కాస్ట్యూమ్ డిజైనర్ ఒక ఆవిడ వచ్చింది, ఏంటంటే నా గెటప్ అని ఏం లేదండి, లుంగి కండువ వీలుంటే పైన షర్ట్ వేసుకోమన్నారు. సరే అదంతా ఇచ్చేసాము, మేకప్ అంతా ఏం అక్కర్లేదన్నారు. అసలు క్యారెక్టర్ ఏంటి అని తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిశాను, నేను షార్ట్ తీసుకుని వస్తాను భయ అన్నారు. వచ్చిన తర్వాత చెప్పిన మ్యాటర్ ఏంటి అంటే ఆటో డ్రైవర్ యాదగిరి అన్నారు. ఓ ఇప్పుడు ఆటోలు ఎన్ని సినిమా ఆటో ఉండదండి మీకు అసలు అన్నారు. ఎక్కడుంటాను నేను అన్నాను, మీరు ఈ సినిమాలో ప్రేక్షకుడి పాత్ర అన్నారు. ప్రేక్షకుడి పాత్ర అంటే ఏంటంటే మీరు ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ ఎలా చూస్తే కరెక్ట్గా మీరు చూస్తే ఆడియన్స్ అలా చూస్తారు, మీరు కరెక్ట్గా చూడకపోతే ఆడియన్స్ చూడరు అన్నారు. ఇదేంటి ఇంత ఛాలెంజింగ్ రోలా అనుకున్న తర్వాత క్యారెక్టర్ చెప్పాడు, టెర్రిఫిక్గా అనిపించింది. నిఖిల్ అండ్ కిరణ్ కాంబినేషన్లో ఉంటుంది అది సినిమాలో ఉన్న వాళ్ళందరూ అందరితోనూ ఉంది, ఒక సునీల్ గారు వాళ్ళతో తప్ప, బట్ ఫోటోషూట్లో అందరూ కలిసాము. చాలా మంచి వేషం ఇచ్చారు చరణ్. ఇంకా గొప్పగా అంటే చాలా సినిమా మైక్ పట్టుకుని ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, ఈ సినిమా అదిరిపోతుంది, ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా ఆడాలి ఈ చెప్తూ ఉంటాం, కానీ మనస్ఫూర్తిగా కొన్ని సినిమాలకు చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాని ఈ భువన విజయం. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు డేట్లు తీసుకొని ఒక్క ఆర్టిస్ట్ కూడా లేకపోతే ఒక్క షాట్ కూడా తీయలేరు. అలాంటి దాంట్లో ఒక సారథి స్టూడియోలో ఒక పెద్ద సెట్ వేసి చరణ్ అందరు డేట్లు తీసుకొని వెంకటరత్నం గారితో ప్రొడ్యూసర్ ఉదయకిరణ్ గారు వీళ్ళందరూ కలిసి ఇంత పెద్ద చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇది చిన్న సినిమానే కానీ మీరు చూడండి, కంటెంట్ ఉన్న సినిమా, డెఫినెట్గా మీరు అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. కొత్త కథలు అని నేను చెప్పను కానీ కొత్తగా మీకు చూపించడానికి చరణ్ చాలా ప్రయత్నించాడు, కొత్తగా ఉంటుంది. మీరు సినిమా చూసి ఓహో అద్భుతం అమోఘం అనుకోరు, కానీ మిమ్మల్ని అయితే మీ టికెట్కి డిసప్పాయింట్ చేయని సినిమా అయితే తీశారు. ఎందుకంటే పృథ్వీ గారు కానీ వెనిల్ కిషోర్ గారు కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టరైజేషను. అలాగే ఫస్ట్ టైం ఇన్నాళ్ళు నేను ఒక 80-90 సినిమాలు చేస్తుంటే అందులో ఒక 20 ల్యాబ్లో ఉంటే ఒక 60 అయినా రిలీజ్ అయి ఉంటాయి కదా, ఆ రిలీజ్ అయిన సినిమాల్లో కూడా చెప్తున్నాను భయ్య, ఫస్ట్ టైం నా చేత తెలంగాణ మాట్లాడించింది మీరే. ఈ సినిమాలో నేను తెలంగాణ మోడలేషన్ చేయించారు నాకు, అంటే మాట్లాడడం వచ్చి కానీ ఇలా మాట్లాడాలి భయ్య ఇలా అని చెప్పి డబ్బింగ్ రూమ్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ క్రూ అంతా కూర్చొని ఈ పదాన్ని ఇలా పలకాలని చెప్పి నాతో చెప్పించుకున్నారు. నాకు అంటే చాలా 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 జేబు బాగానే ఇచ్చారు, జాబు బాగానే ఇచ్చారు, చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ సినిమా అందరికీ మంచి విజయం రావాలి, అందుకే పెట్టినట్టున్నారు భువన విజయం అని. May 12th మీ ముందుకు వస్తుంది. మా అందరికన్నా కొత్తగా చేసే స్నేహాలు కానీ, లేకపోతే కిరణ్ కానీ, లేకపోతే నిఖిల్ కానీ, ఇంకా చాలామంది కొత్త వాళ్ళని కిట్టయ్య గారు కానీ ఎంతోమందిని పరిచయం చేశారు. చాలా బరువైన క్యారెక్టర్లను కూడా వీళ్ళు బాగా చేస్తారని నమ్మిచ్చారు, వాళ్ళు కూడా ఫ్యాంటాస్టిక్గా చేశారు. వాళ్ళందరికీ నేను ఫస్ట్ జగడం సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దేవి థియేటర్లో జనాలు ఏం అడుగుతారు, జనాలు ఎలా అప్రిషియేట్ చేస్తారని ఎంత ఉంటుందో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. డెఫినెట్ వాళ్ళందరి మొహాల్లో చిరునవ్వు మీరు కొనే టికెట్ మీద ఆధారపడి ఉంది. డెఫినెట్గా థియేటర్ రండి, May 12th మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. డెఫినెట్గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి, మంచి సినిమా. ఆల్ ది వెరీ బెస్ట్ చరణ్ అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు కూడా, అలాగే మాకు కూడా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. భువన విజయం టీం నుంచి ఈ సినిమాను విజయం చేకూరుస్తారని, May 12th థియేటర్కి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్లో ఒక విషయం ఏంటంటే బొకేస్ ఇస్తున్నారు కదా అవన్నీ ఏం చేస్తున్నావు అని అడిగేది మా ఆవిడ, ఇలా రిటర్న్ తీసుకెళ్తున్నారని తెలుసుకోమ్మా ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. భువన విజయం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా చిన్న సినిమాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. హలో, ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఈ సినిమా ఈ విధంగా అంటే అందరూ పెద్ద ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరు సహకారంతో ఇన్ టైంలో పూర్తి చేయడం జరిగింది. దీనికి చరణ్ హార్డ్ వర్క్ కూడా సపోర్ట్ అయింది. ఈ May 12th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు బ్లెస్ మీ. మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అలాగే ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మా హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ నుంచి వచ్చిన భువన విజయం. ఇప్పుడు మా తమ్ముడు ధనరాజ్ చెప్పినట్టు ఎవరికి క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది తెలియదు. చూస్తే సారథి స్టూడియోలో ఒక చిరంజీవి గారి సినిమాలాగా ఎక్కడ చూసినా క్యారవాన్లే మొత్తం. ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ప్రొడ్యూసర్ గారు ఎంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ గారు అంటే, ఆ కథకి ఆయన చెప్పిన లైన్కి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఒక ప్యాషనేట్గా సినిమా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ ఇంత అసలు ఇంతమంది ఆర్టిస్టులు డేట్లు కావాలంటే చాలా కష్టం. ఒక పక్క మన సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు,
ఇలాగ వైవ హర్ష వీళ్ళందరితో పాటు మా తమ్ముడు మేము ఎందుకంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే తాడేపల్లి నుంచి ఇద్దరు ఆర్టిస్టులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకటి నేను, ఒకటి మా ధనరాజు, టీపీ కూడా. అలాగా దీంట్లో క్యారెక్టర్ ఏంటంటే నేను చెప్తాను కదండి, మీరు ఎందుకు టెన్షన్ పడకండి, మీరు రండి, మేము బట్టలు ఇస్తాం ఇక్కడ అన్నారు. వెళ్ళాం, ఒక చెప్పినట్టు ఒక డిజైనర్ వచ్చారు, ఏమన్నా ఒక పంచాను జుబ్బ, ఈ పైన ఒక షాల్వా వేసుకోవాలండి, ఇదేంటప్పా డిమ్ము గ్లాస్ ఒకటి ఇచ్చారు ఆ ఫోటోలో కనబడుతుంది అంటే, లేదండి దీంట్లో మీకు మ్యాటర్ ఏంటనేది ఆయన చెప్తారు, డిజైన్ వరకు మేము ఇస్తాం మొత్తం డ్రెస్ అన్నారు. లోపలికి వెళ్ళే వరకు సెట్ లోపల సారథి స్టూడియోలో అద్భుతంగా తను ఏదైతే అనుకున్నాడో అది కంప్లీట్ 100కి 1000% ప్రజెంట్ చేశాడు. దట్ ఈస్ ద డైరెక్టర్. చూడటానికి చాలా చిన్నవాళ్ళ ఉంటాడు, కోడరామకృష్ణ గారు కూడా అంతే ఉండేవారు, బి గోపాల్ గారు అంతే హైట్. సో డైరెక్టర్ చిన్న పెద్ద అని కదండి, ఇక్కడ ఉంది టాలెంట్ అంతా తనకి. సో ప్రతి షాటు ప్రతి సీను ఈ డైలాగు మాడ్యులేషన్ ఎలా ఉండాలి కూడా తను మొత్తం చెప్పాడు. పాపం దగ్గరుండి చేయించాడు, మేము ఇసుక్కున్నా కూడా తన దగ్గరుండి చేయించాడు అనమాట. అది ఒక ఆర్టిస్ట్ నుంచే లాగే విధానం డైరెక్టర్. ఇతను ఈ సినిమా తర్వాత అద్భుతంగా బ్రహ్మాండమైన డైరెక్టర్ అవుతాడు. ప్లస్ నా క్యారెక్టర్ ఏంటని నేను అడిగితే దానికి ఒక మ్యానరిజం పెట్టాడు ఆయన. ఒక ఎగువ ఉన్న ఎవరిని లెక్క చేయని ఒక పెద్ద రైటరు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద టాప్ మోస్ట్ రైటరు, ఎవరైనా సరే ఏమన్నా నా కథ ఏంటని అడిగితే అర్హత ఉండాలంటాడు. అలాగే మా ఇద్దరు పేర్లు మర్చిపోయాడు కదండి, అమ్మాయి ఆ స్నేహల అన్న అమ్మాయి కలకట్టా కాబట్టి ఓకే కొంచెం దూరం. ఈవిడ సోనియా వచ్చి రాజధాని ఆర్టిస్టు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంతటి. పాపం ఎప్పుడు పుచ్చకాయలు ఇవన్నీ పెట్టే వాళ్ళు అందరూ ఆర్టిస్టులకి, వాతావరణం చల్లగా ఉండదు ఎప్పుడు. అలాగే మా తమ్ముడు అయితే ప్రొడక్షన్తో సంబంధం లేదు, తను ఏ షూటింగ్ వెళ్ళినా ముందు ఎంతమంది ఉన్నారో లెక్కేసి వాళ్ళకి అన్నీ ఏం కావాలో అవన్నీ తెప్పించేస్తాడు. సో ఎందుకంటే ఒక కుటుంబ నేపథ్యంలో జరిగిన కథలాగా జరిగింది సరదాగా. తర్వాత డబ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే వండర్ నిజంగా. నేను చాలాసేపు మాట్లాడాను ఆయన సారథి స్టూడియోలో, చాలా బాగా తీసేవయ్యా, నువ్వు దీని గురించి ఆలోచించక్కర్లేదు, మీడియా అనేది ఎప్పుడు చిన్న సినిమాలకి సపోర్ట్గా ఉంటుంది, మీ ముందుకి దీంట్లో ఉన్న కంటెంట్ని మీరు ముందుకు తీసుకెళ్తే ఇమీడియట్గా సక్సెస్ అయినట్టే లెక్క. దీంట్లో అద్భుతమైన లైన్ ఉంది ఒకటి, మా సుకుమార్ గారి ఆర్టిస్ట్ అంటాం మేము, చాలా ఆయన ఎక్కడో ఉన్నారు ఇక్కడ, వారి క్యారెక్టరు మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చిందండి నిజంగా. మీరే హీరో సినిమాకి లాస్ట్కి వచ్చినట్టు కథ ప్రకారంగా వచ్చేటప్పటికి నేను డబ్బింగ్ చెప్తుంటే తెలియకుండా నాకే కన్నీళ్ళు వచ్చినాయి. అరే నా కూతురు కోసం నేను ఎంత కష్టపడుతున్నాను, నా కూతురు సార్ ఒప్పుకోండి సార్, నా కథను ఒప్పుకోండి సార్ అంటే పాపం తను నిజంగా ఆయన చేసిన హావభావాలు కానీ నిజంగా ఒక నటుడు ఎంత బ్రహ్మాండంగా ఉండంటే ఆ నటుడిని మనం అతన్ని టాలెంట్ చూసి ఆయన్ని ఎంకరేజ్ చేయాలండి. బాగున్నప్పుడు చిన్న పెద్ద కాదు, అందరూ ఒకటే. సో యూ డిడ్ వెరీ వెల్ ఆఫ్టర్ దిస్ మూవీ. చాలా బిజీ అవుతారు, మనస్ఫూర్తి నమ్మకం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాపం చాలా సరదాగా ఉండేవాడు సెట్లో. ఆయన క్యారెక్టర్ని చూసి మేమే కిందకు తోసేస్తే పడిపోయి న్యాచురల్గా ఉంటే అరే మనం అనవసరంగా తోసామనుకుంటే లేదు సార్ క్యారెక్టర్ ప్రకారంగా సినిమా ప్రకారంగా చేసాం మనం అన్నారు. సో అందరూ ఒక పక్క వెన్నెల కిషోర్ కానీ మన వైవహర్ష కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మా తమ్ముడు ధనరాజు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫీమేల్ ఆర్టిస్టులు కానీ అందరూ ఒక యజ్ఞలా చేశారండి సినిమా, చాలా బాగా చేశారు. ఇవన్నీ నడిపించిన డైరెక్టరు మెయిన్, అలాగే డబ్బు పెట్టిన ప్రొడ్యూసరు, ఆయనకి ఆ భగవంతుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయురారోగ్యాలతో పాటు సంపద ఇవ్వాలి, మంచి కలెక్షన్స్ ఇవ్వాలి. ఈ భువన విజయం అనే ఒక ఆలోచనగా, ఈ కథ ఒక వన్ లైన్ ఆలోచనగా నా మైండ్లో అది పుట్టినప్పటి నుంచి 2 గంటల సినిమాగా ప్రాణం పోసుకొని ఇంకో 3 రోజుల్లో రిలీజ్కి సిద్ధంగా ఉండి దాని గురించి మాట్లాడుకోవడానికి ఇవాళ మనందరం ఈ వేదిక దగ్గర సమావేశమైన ఈ జర్నీలో ఈ చిన్న ప్రయాణంలో నాకు అడుగడుగున సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
భువన విజయం నా వెనకాల ఉంది భువన విజయం ఇది భువన విజయమే ఇన్ జనరల్గా భువన విజయం అంటే ఏంటంటే ఏ నలుగురైనా ఏ ఎనీ ఫోర్ మెంబర్స్ ఓన్లీ ఎక్కడైనా ఏ సాహిత్యం గురించి అయినా ఏ కళ గురించి అయినా ఎక్కడైనా డిస్కస్ చేస్తే ఆ ప్లేస్ని మనం భువన విజయం అనొచ్చు సో ఒరిజినల్ భువన విజయానికి వస్తే పద్యానికి పందిళ్ళు వేసి పట్టాభిషేకం చేసి కవుల్ని కవితల్ని బంగారు పల్లికల్లో మోపించిన ఆంధ్రబోధుడు సాహిత్య సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఈ అష్టదిగ్గజాలందరితో కలిపి చేసిన సాహిత్య సభే భువన విజయం ఆయన సాహిత్య చక్రవర్తి ఏది ఆ భువన విజయానికి మా భువన విజయానికి చక్రవర్తులు మా ప్రొడ్యూసర్స్ మా సినిమాకే కాదు ఏ సినిమాకైనా చక్రవర్తి ప్రొడ్యూసరే అందులో ఎవరైనా పనిచేయండి ఏమన్నా పనండి నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఒక డెబ్యూ డైరెక్టర్గా దీనికంటే ముందు ఒక్క ప్రొడ్యూసర్ గురించి ఒక్క మాట చెప్తానండి నేను జాన్ ఐ థింక్ సో జనవరిలో అనుకుంటాను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేసి కథ చెప్పాను చెప్పినప్పుడు సార్ ఇలా సార్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ సార్ లిమిటెడ్ బడ్జెట్ ప్లాన్ చేస్తాను సార్ అన్నాను నువ్వు ఖర్చు చెప్పు బడ్జెట్ మేము ప్లాన్ చేస్తాంలే అన్నారు ఓకే చెప్పాను చెప్పిన తర్వాత మీరు చెప్పరండి మీరు నమ్మరు నేను ఎందుకు వాళ్ళని చక్రవర్తులతో పోల్చానంటే ఈ ప్రొడ్యూసర్ కాదు ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళు ఎక్కడ ఐ మీన్ ఆర్టిస్టులు నువ్వెవరు వాళ్ళు చెప్పు నీ పాత్రకు ఎవరు సెట్ అవుతారో అంతవరకు చెప్పు బడ్జెట్ అనేది నీకు సంబంధం లేదు సో ఆ విధంగా ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ఎవరి చిన్న క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా కాబట్టి నా ఫస్ట్ పిక్చర్కే ఇంత పెద్ద పెద్ద అతిరథ మహారథి లాంటి ఆర్టిస్ట్తో వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది ఏ డెబ్యూ డైరెక్టర్ కూడా ఇంతకంటే ఒక గ్రేట్ లాంచ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు అలాగే ఇంకా కథ దగ్గరకు వస్తే అలాగే ప్రొడ్యూసర్స్ ఒక ఈ భువన విజయం సెట్ వేయాలి యాక్చువల్లీ సో మేజర్ పార్ట్ అంతా అందులోనే జరుగుతుంది లొకేషన్ చూసాం చాలా చూసాం ఎక్కడ సెట్ అవ్వట్లేదు డేస్ దగ్గర పడుతూ ఉన్నాయి ఏం చేయడం బాగా టెన్షన్ పడుతున్నాం అన్నారు సార్ అది సార్ దొరకట్లేదు సార్ లొకేషన్స్ బట్ సెట్ అవ్వట్లేదు సార్ ఎందుకంటే ఇది సినిమాని రిప్రజెంట్ చేయాలి సార్ ఈ లొకేషన్ నా సినిమా అవ్వాలి సార్ అని చెప్పాను దానికి ఇంకా ఆలోచించడానికి ఏముంది నువ్వేమనుకుంటున్నావు దొరకదు నమ్మకం ఉందా అనిపించట్లేదు సార్ దెన్ విల్ గో ఫర్ ద సెట్ అన్నాడు సార్ అంటే దాంట్లో ఆశ్చర్యపోవడానికి ఏముంది మనం సెట్కి వెళ్తున్నాం అన్నారు మీరు నమ్మరు ఇమ్మీడియట్గా సారథి స్టూడియోలో వర్క్ మొదలు పెట్టేశాము ఆ డైరెక్టర్ ప్రణయ్ కూడా ఇక సచ్ ఎ బ్యూటిఫుల్ సెట్ ప్రణయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్ ఇలా ఒక్కటి కాదండి సినిమా మొత్తం మీద దండరాజ్ సార్ ఒక మాట అన్నారు పృథ్వీ సార్ కూడా మేము సరే సెట్లోకి వస్తే అన్ని క్యారవాన్లు ఉన్నాయి అన్నారు మీరు కాదు సార్ ఒకరోజు నేను సెట్లో నేను ఉన్నాను సార్ అట్లా బయటకు వచ్చాను మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు ఎవరు షూటింగ్ జరుగుతుంది అడిగారు సార్ నన్ను అడిగాడు ఎవరు షూటింగ్ జరుగుతుంది అనేసి దట్ ద బెస్ట్ మూమెంట్ మై లైఫ్ అండి దట్ ద బెస్ట్ మూమెంట్ అసలు ఆ రోజున నిజంగా మా ప్రొడ్యూసర్తో ఒకరోజు చెప్పాను సార్ ఆ రోజు మా ప్రొడ్యూసర్ నేను ఈ మాట చెప్తే తనేమో చెప్పేటోళ్ళంటే చరణ్ నీ కథ కనబడుతుంది నాకు మాత్రం నా సెట్లోకి వచ్చినప్పుడు నిజంగా ఆయనకి ఐ మీన్ భువన విజయం అంటే ఏంటో చెప్పుండే నాకు నిజమైన భువన విజయం ఇది కనబడుతుందా అనేటోడు అసలు అంత హ్యాపీ ఫీల్ అయ్యేటోడు అసలు ఆర్టిస్టులు కానీ అది కానీ ప్రతిది కూడా భువన విజయం కథ గురించి ఒక్కటే మాట చెప్పగలను నేను ఖచ్చితంగా ప్రపంచంలో ఏ మనిషి అయినా గుర్తింపు కోరుకుంటాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ గుర్తింపు గెలుపుతోనే వస్తుంది కాబట్టి మనిషి ఆ గెలుపుకి అంత విలువనిస్తాడు దానికోసం ఎంతో దూరమైన వెళ్తాడు అంటే ఎందుకు గుర్తింపు గెలుపుతోనే వస్తుందంటే ఒక బెస్ట్ యాక్టర్ అవ్వచ్చు ఒక బెస్ట్ పొలిటీషియన్ అవ్వచ్చు ఇంకోటి ఏదైనా కూడా నువ్వు గెలిచితీరాల్సిందే ఇది నోబల్ ఆప్షన్స్ కదా ఆ లైఫ్లో సో ఆ గెలుపు కోసం ఎవడు ఎంత దూరమైన వెళ్తాడు కానీ అదే భువన విజయం ఇది ఓడి గెలిచిన వాడి కథ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాడిని గెలిపించిన వాళ్ళ కథ అది భువన విజయం కథ సో ఇది ఒక్కటే మాట చెప్పగలనండి ఖచ్చితంగా భువన విజయం గురించి అయితే మాత్రం ఇందులో మీరు ఖచ్చితంగా ట్రైలర్ చూసినా ఏం చూసినా కూడా ఇది కంప్లీట్గా కామెడీ మాత్రమే కాకుండా అన్ని లైక్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడ నుంచి థ్రిల్ ఉంటుంది సో ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం డిసప్పాయింట్ చేయదని 100% చెప్పగలనండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీలు కొత్త రంగుల ప్రపంచం అనే మూవీలో హీరోయిన్గా చేశాను సో భువన విజయం మూవీకి ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ మూవీ లైక్ కంటెంట్ మార్నింగే మా ఫాదర్ నాకు చెప్పారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మీరు లైక్ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది ఎంత కామెడీ రన్ అవుతుందో అనేసి సో డెఫినెట్గా ఇది విత్ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అని చెప్పచ్చు
and I'm all the best for the whole team.